If ever I had. हेलो एवरीवन, अंदर वेला उन्नारू। वेलकम बैक टू माय चैनल देसी मूमेंट विदेशी। माकैते इक्कड विंटर स्टार्ट अयिपोयिंदी, इक्कड कोंचेम स्नो कूडा पड़िंदी। अदि इक्कड चूपिस्तुन्नानु नेनु, कनिपिस्तुंदा मीकु ग्रास लो अला वैट वैट गा कनिपिस्तुंदा? अक्कड ट्री मीद कूडा कनिपिस्तायि चूडंडि स्नो। अदिगो कनिपिस्तुंदि कदा, चाला बागुंदि कदा। माकैते फस्ट स्नो फॉल कूडा पड़िंदी विंटर सीजन की, अदि कूडा नेनु मीकु चूपिस्तानु। అండ్ ఈ వీడియో వచ్చేసి డిఐఎంఎల్, నేను ఈ రోజంతా ఏం చేశాను ఈ వీడియోలో చూసేపోతారు మీరు. ఇక్కడ వంశిక వాటరింగ్ చేస్తుంది ప్లాంట్కి, అండ్ స్కూల్కి కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా కొంతసేపట్లో. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి పూరి చేస్తున్నాను, అండ్ పూరి నేనైతే రెగ్యులర్గా చేయను, ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తానంతే. అండ్ వంశిక 3-4 డేస్ నుంచి అడుగుతుంది, సో అందుకే ప్రిపేర్ చేశాను అన్నమాట. అండ్ నేను ఈ వీడియో షూట్ చేసి ఒక 1 వీక్ అయిపోతుంది, సో ఎడిటింగ్ కోసం చాలా లేట్ అయింది. నేను చాలా బిజీగా ఉంటున్నాను, క్లాస్కి వెళ్ళడం, వంశికని స్కూల్ డ్రాప్ చేయడం, అలా 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 కిడ్స్తో బిజీ అయిపోతుంది. సో ఈరోజు ఎలా అయినా చెప్పి వీడియో పోస్ట్ చేయాలని ఇంకా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. మాకు వింటర్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా, ఇక్కడ -2 కూడా వెళ్ళింది మొన్న. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు వితౌట్ గ్లవ్స్ వెళ్ళామంటే హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. అండ్ ఇక్కడ క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి కదా, ఇది మార్నింగ్ తీసిన షాట్, అండ్ ఈవినింగ్ కూడా ఇలానే అయింది. అది కూడా మీరు ఈ వీడియోలో చూసేయండి. అండ్ నాకు నేచర్ని క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ వంశిక అయితే బస్ స్టాప్కి వచ్చేసాము, మేము బస్సులోనే వెళ్తాము స్కూల్కి. సో మేము బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం అన్నమాట బస్ కోసం. బస్సులోనే ఎందుకు వెళ్తామంటే మార్నింగే చాలా హరిబరిగా ఉంటుంది కదా, సో బస్సు అయితే 5 మినిట్స్ అన్నమాట జర్నీ, ఇది మా ఇంటి దగ్గరే బస్ స్టాప్. సో అందుకే మార్నింగ్ నేను బస్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్స్ నడిచి కూడా వచ్చేస్తాం మేము, అది దగ్గర చాలా దగ్గర మాకు స్కూల్. అండ్ ఇదంతా స్కూల్కి వెళ్ళే రూట్లో ఉంటాయన్నమాట, ఈ హౌసెస్ అన్నీ భలే ఉంటాయి అవి. నేనైతే వంశికన్ స్కూల్లో డ్రాప్ చేసేసాను. ఇక్కడైతే జాన్వి బాత్ చేసేసింది, ఎన్ని కబుర్లు చెప్తుందంటే అన్నీ చెప్తుందన్నమాట. నెక్స్ట్ పూజ చేసినప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అడిగిందో. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందంటే నేను ఒకవేళ ఆన్సర్ స్కిప్ చేసిన మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ చేస్తుంది. అండ్ ఈ మధ్య వాట్ ఈస్ దిస్ అండగ నేర్చుకుంది. కార్తీక మాసం కదా, సో నేను ఈ 1 మంత్ మాత్రం చాలా పూజ అయితే చేస్తాను, అంటే నార్మల్ డేస్లో అంతగా చేయను. వాట్ ఈస్ దిస్ అని అడిగితే ఏదైనా చెప్తా కదా ఆన్సరు, దీపం అని చెప్తే దీపమా, లేకపోతే సిజర్ అని చెప్తే సిజరా అని మాట్లాడుతుంది అనమాట. ముద్దు ముద్దుగా ఉంటాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది మాట్లాడడం. ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్కి గోబీ ఆలు కర్రీ చేశాను, అండ్ ఇక్కడ స్నోఫాల్ పడిందని చెప్పాను కదా, అదైతే చూసేసేయండి. ఆ రోజైతే -2 ఉన్నట్టుంది, ఆర్ -3 కానీ,
భలే ఉంది స్నో, కానీ స్నో ఫస్ట్ అండ్ సెకండ్ టైం పడినప్పుడు ఓకే, కానీ అస్తమానం పడినప్పుడు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అన్నమాట. అంటే ఆ స్నోలో చలి, అమ్మో చాలా టార్చర్గా ఉంటుంది. ఇక్కడ స్వీడన్లో చాలా అంటే చాలా స్నో పడుతుంది ఎవ్రీ ఇయర్, అండ్ ఈ వింటర్లో చాలా ఎక్కువ పడుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి నేనైతే వన్షన్ పిక్ చేసుకోవడానికి మళ్ళీ స్కూల్కి వచ్చేసాను. నేనైతే స్కూల్కి వచ్చేసాను. వంశిక ఏం చేస్తుందో చూద్దాము. అండ్ ఈ వ్లాగ్ ఎక్కడి వరకు వెళ్తుందో నాకైతే తెలీదు. సో మిస్ కాకుండా వచ్చేసేసేయండి లాస్ట్ వరకు. మళ్ళీ కలుస్తాను, బై బాయ్. నేనైతే ఎప్పుడు యూజువల్గా క్యాప్ వేసుకోను, బట్ ఆ రోజు మాత్రం చాలా చలిగా ఉంది, సో తప్పలేదు. అండ్ ఇదంతా వంశిక స్కూల్. చాలా బాగుంటుంది స్కూల్, వాళ్ళ స్కూల్ అండ్ చాలా పెద్దది కూడా. అండ్ ఇదంతా వాళ్ళ ప్లే ఏరియా. అండ్ వంశిక అయితే నా కోసం పైన వెయిట్ చేస్తూ ఉంది, అదిగో. అండ్ ఏవేవో డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటుంది, డైలీ తీసుకొస్తుంది ఇంటికి. అండ్ అవి ఎంత చక్కగా దాచుకుంటుందో ఇంట్లో. అండ్ ఇక్కడ స్కూల్లో కిడ్స్కి అలాంటి జాకెట్స్ అయితే కంపల్సరీ అన్నమాట. అండ్ కింద లెగ్స్ నుంచి పైన అప్పర్ బాడీ అంతా కవర్ అయ్యేలాగా వేసి పంపించమని చెప్తారనమాట. వాళ్ళని అవుట్ సైడ్ కూడా ప్లే చేపిస్తారు. ఎంత చలిగా ఉన్నా, ఎంత వర్షం పడినా వాళ్ళని అయితే బయట ఆడిపించడం మాత్రం మానిపించారు స్కూల్లో. అండ్ దీని తర్వాత నేనైతే వంశికని తీసుకొని, గ్రోసరీ షాపింగ్ ఉంటే దాన్ని తీసుకొని స్కూల్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయామన్నమాట. అది కూడా మా ఇంటికి దగ్గరే, ఒక 2 స్టాప్స్ ఉంటుంది, బస్సులో ఒక 10 మినిట్స్ జర్నీ. జాన్విన్ అయితే ఇంట్లోనే వదిలేసాను మనోజ్ దగ్గర. అండ్ ఇక్కడ నేనేం తీసుకోవడానికి వచ్చానంటే, ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా గ్రోసరీ షాపింగ్కి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఆర్ లగేజ్ ఫుల్ అయిపోయినా సరే నెక్స్ట్ టైం తెచ్చుకుందాంలే అని వదిలేస్తూ ఉంటాం. ఈసారి ఆయిల్ అండ్ కర్డ్ మర్చిపోయాను, అండ్ అవి తీసుకోవడానికి వచ్చేసాము. ఇది కర్డ్ చాలా బాగుంటుంది, ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఇక్కడ ఈ కర్డే యూస్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ బ్రెడ్ ఇక్కడ రస్కర్ అని చెప్పి, చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. అండ్ దాన్ని టోస్ట్ చేసుకుని దాని మీద బటర్ రాసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. అండ్ నేను ఎప్పుడు బ్రెడ్ అండ్ బటర్కి అంత ఫ్యాన్ కాదు, బట్ ఇక్కడికి వచ్చాక ఫ్యాన్ అయిపోయాను నేను. అండ్ ఇదొక చాలా నాకు మంచిగా నచ్చే షాప్. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ మాకు ఇక్కడే సీతాఫలాలు కూడా దొరికాయి. ఇదొక టర్కీ షాప్ అన్నమాట, ఓరియంట్ హౌస్ అని అంటారు దీన్ని. సో నాకు మళ్ళీ నేచర్ కనిపించింది, ఐ మీన్ సన్ సెట్ కనిపించింది. సో ఇంకా మళ్ళీ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ ఎంత బాగుందో, రోజు పింకిష్గా కనిపించింది స్కై అంతా. ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. అండ్ సన్ రైజ్ కూడా ఎప్పుడైనా షూట్ చేసి పోస్ట్ చేయాలి ఎప్పుడైనా వీడియోస్లో. అండ్ నేను దీని తర్వాత షాపింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాను. సన్సెట్ ఏ టైంకి అయిందో తెలుసా? ఆఫ్టర్నూన్ 3:30కి. మిస్ అయ్యావు అమ్మని? మిర్చి ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో? ఏం చేసావు ఇప్పటి వరకు? టీవీ చూసావా? తిన్నావు ఇంకా? ఇంకా ఇంకా ఏం చేసి నాకైతే ఈరోజు ఎస్ఎఫ్ఈ క్లాస్ లేదు, సో అందుకే నేను హ్యాపీగా వీడియో షూట్ చేసేసుకున్నాను. ఇక్కడైతే మనోజ్కి కాఫీ చేసేస్తున్నాను నేను. అండ్ కాఫీ తాగేసి మనోజ్ అయితే క్లాస్కి స్టార్ట్ అవ్వాలి, తనకి క్లాస్ ఉంది ఈరోజు. అండ్ మీరెవరైనా కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు సింధు, మేము స్వీడన్లో ఉంటాము. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మంచి మంచి తెలుగు వ్లాగ్స్ చూసేయచ్చు. అండ్ నా ఛానల్ లింక్ కింద ఇస్తాను, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేసేయండి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో చేసేయండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ అయితే స్నాక్ టైం. స్నాక్ కింద ఫ్రూట్స్ ఇస్తాను నేను పిల్లలిద్దరికి, అన్ని ఫ్రూట్స్ తింటారు ఇద్దరు. అండ్ జాన్వి అయితే ఇక్కడ దొరికే ఫ్రూట్స్ చాలా బాగా తింటుంది. ఏం పప్పు ఉంది? ఏంటది? ఇదేంటి? ఏం ఫ్రూట్స్ చెప్పు. నీకు ఇష్టమా? తింటావు మరి? తింటాము. వాష్ చేసి ఇవ్వనా? చేస్తా.
బాయ్ అండ్ ఫ్రూట్స్ తినమంటే ఏం చేస్తుందంటే నాకు పెడుతుంది అన్నమాట. అలా ఆడుకుంటూ ఉంటుంది, ఆడుకున్న తర్వాత అప్పుడు తింటుంది అన్నమాట. ఇది వన్ స్కూల్కి వెళ్తే ఇంకా నేను మిస్ అయిపోతాను ఈ మూమెంట్స్ అన్నీ. నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. కిడ్స్కి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళంతటా వాళ్ళు తినేలాగా ఫుడ్ మనం అలవాటు చేయాలి. అప్పుడే వాళ్ళకి ఫుడ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళంతటా ఓన్గా. అండ్ జాన్వి అయితే మ్యాక్సిమం తిన్నీ తినేస్తుంది, తిని తర్వాత లాస్ట్లో అమ్మ నాకు పెట్టు అని తీసుకొచ్చి నా దగ్గరికి ఇస్తుంది. అండ్ వల్ల వాళ్ళకి కొంచెం నెమ్మదిగా అలవాటు చేస్తే వాళ్ళే హ్యాండిల్ చేసేస్తారు ఫుడ్ని. అండ్ మెస్సీ చేసినా ఓకే పర్లేదు, బట్ వాళ్ళకి అలవాటు అయితే చేయాలి కదా. ఇక్కడ వంశికకు అయితే సపోటా దొరికాయి మాకు ఇక్కడ, సో అవి తింటుంది. అవి చాలా ఇష్టం వంశికకి, సో అదైతే సపోటా తినేస్తుంది. జాన్వి ఇంకా తింటూనే ఉంది. కొంచెం సేపు అయితే టీవీ చూస్తారన్నమాట, అంటే డైలీ డే అంతా చూడరు అండ్ ఈవినింగ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అలా అన్నమాట. అండ్ నేను ఫుడ్ పెట్టేటప్పుడు అయితే టీవీ అయితే అసలు చూపించను, అండ్ ఏదో ఈవినింగ్ టైంలో కొంచెం సేపు రిలాక్సేషన్ కోసం. అండ్ వంశికకి ఇక్కడ తన క్లాత్స్ తనే ఫోల్డ్ చేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. అలా వంశిక కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంది, ఎంత నీట్గా ఫోల్డ్ చేస్తుందో. అండ్ అలా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, మనం చెప్తే చేయడం కాకుండా. అలా చేస్తే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు, మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అలా నేను ఎంగేజ్ చేస్తూ ఉంటాను పిల్లలిద్దరిని. ఆ టాయిన్ అయితే తిడుతుంది, మనకి వీడియోకి బాయ్ చెప్పలేదంట, అందుకని బాయ్ చెప్పమని అడుగుతుంది. ఇక్కడ దానికి బ్లూబెర్రీస్ కూడా తినిపిస్తుంది. నాకు ఇలా ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేయాలనిపిస్తుంది, సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇవన్నీ చూసుకుని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. బట్ ఎవ్రీ టైం నా చేతిలో ఫోన్ అయితే ఉండదు కదా, సో దొరికినవన్నీ నేను ఇలా క్యాప్చర్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం టైం వీళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటారు, బట్ ఒక్కొక్కసారి కొట్టుకుంటారు కూడా. అండ్ వంశికకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, అలా ఎప్పుడో ఏదో ఒకటి పెయింటింగ్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత కిచెన్లో కొంచెం థింగ్స్ అన్నీ క్లియర్ చేసేసి మనోజ్ కోసం అయితే డిన్నర్ చేయాలి. పిల్లలకి ఒక్కొక్కసారి నేను మ్యాక్సిమం రైసే పెడతాను నైట్ టైం, ఎందుకంటే వంశికకి స్కూల్లో ఇస్తారు లంచ్, అక్కడ ఒక్కొక్కసారి సరిగా తినదు, సో అందుకని మ్యాక్సిమం రైస్ ప్రిఫర్ చేస్తాను. ఇక్కడైతే ఉప్మా చేస్తున్నాను నేను, ఇది బొంబే రవ్వ ఉప్మా. అండ్ మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం వచ్చిందో లేదో నాకు తెలీదు, నాకైతే ఎప్పుడు ఈ ఉప్మా చేసినా బాల్స్ బాల్స్లో వచ్చేసేది. దానికోసం మా మమ్మీ నాకు ఒక టిప్ చెప్పింది, ఇలాను రవ్వ వేసి తిప్పిన తర్వాత పక్కకు తీసేయాలన్నమాట, అప్పుడు ఉప్మా చాలా స్మూత్గా బాల్స్ లేకుండా వస్తుంది. అలా ఉప్మా చేసిన తర్వాత ఇలా వంశికకైతే తినడానికి బౌల్లో వేసి రైస్ ఇచ్చేసాను, మ్యాక్సిమం తినేస్తుంది వంశిక కూడా. అండ్ దానికి కూడా లాస్ట్లో ఇంకా తినలేకపోతే నాకు ఇస్తుంది, అప్పుడు పెడతాను నేను. ఫస్ట్ అయితే తనకే తినమని ఇస్తాను. అండ్ జాన్వీకి ఇంకా రైస్ ఇవ్వట్లేదు, ఎప్పుడైనా ఇస్తాను బట్ ఒక్కొక్కసారి నేనే మ్యాక్సిమం పెట్టేస్తాను అన్నమాట, ఫాస్ట్గా అయిపోతుందని. అండ్ నేను చెప్పా కదా టీవీ అస్సలు పెట్టనని ఫుడ్ పెట్టేటప్పుడు. అండ్ మేము సాంగ్స్ పెట్టుకొని అలా వింటూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేసారన్నమాట. అండ్ సాంగ్స్తో పాటు మేము చాలా స్టోరీస్ కూడా చెప్పుకొని అలా ఫుడ్ అయితే ఫినిష్ చేసేసారు. వంశు గుడ్ నైట్, లవ్ యూ కన్నా. నేను ఒక కిస్ పెట్టి గుడ్ నైట్ చెప్పు అక్కకి. ఇదైతే వంశిక రూమ్. స్వీడన్ వచ్చిన తర్వాత ఒక్కతే పడుకోవడం అలవాటైంది, సో తనే పడుకుని పోతుంది. అండ్ ఇక్కడ ఫుడ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఆడుకొని 8:30కి వాళ్ళు పడుకుని పోతారు, ఎందుకంటే మార్నింగే లేవాలి వంశు స్కూల్ కోసం. అండ్ జాన్వి కూడా వెంటనే నిద్రపోతుంది. అవ్వ దేవా.
అలా ఎన్ని స్టోరీస్ చెప్తుంది అంటే అన్ని స్టోరీస్ చెప్తుంది. అలా చెప్తూ చెప్తూ నిద్రపోతుంది అన్నమాట. నిద్రపోయిన తర్వాత తన క్రిబ్లో వేసేస్తాను. ఇక్కడ డాక్టర్స్ చెప్తారు కిడ్స్ని మన పక్కన పడుకోబెట్టుకోకూడదు అని, వాళ్ళకంటూ సపరేట్ బెడ్ ఉండాలి. సో అలానే అలవాటు చేశాను తనకి ఇక్కడికి వచ్చిన తర్వాత, స్వీడన్ వచ్చిన తర్వాత. సో అలా నిద్రపోతుంది, మధ్య మధ్యలో లేగుస్తుంది కూడా, లేచినా అలా పడుకోబెడితే నిద్రపోతుంది అన్నమాట. అలా మార్నింగే లేగుస్తుంది ఇంకా. సో హ్యాపీ అలా పడుకుంటే కదా కిడ్స్ మనకి. యా, దిస్ ఇస్ హౌ మై డే వెంట్. నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ, బై బై.